ఈరోజు మంతిని మార్కెట్లో లోగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా, మరి కూరగాయలు అంతా ఉన్న అక్కలని చెల్లెలని అన్నలని తమ్ములందరినీ కూడా కోరటానికి మార్కెట్కి వచ్చినాం. అటు పక్కనున్న మరి చికెన్ మార్కెట్ సంబంధించిన మిత్రులను కలవటం జరిగింది. అదేవిధంగా కూరగాయలు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకొని మరి వారందరినీ కూడా కలిసి వారి సహకారాన్ని కోరటానికి వచ్చినాం. చేతి గుర్తుకు ఓటేయండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీ అందరి ఆశీర్వాదంతో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 6,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్న తరుణంలో మీరందరూ కూడా ఆశీర్వదించమని మేము కోరటం జరిగింది. చాలా మంచి స్పందన కనబడతా ఉంది. ఈ ప్రధానమైన ఏదైతే పేదరిక నిర్మూలన కార్యక్రమం ఉందో ఇది ఏ దేశంలో లేని పథకం. దీన్ని తప్పకుండా మేము స్వాగతిస్తాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా మా వంతు సహకారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వారందరూ కూడా ఇక్కడున్న పేదవర్గాలకు సంబంధించి వారు చదువుకున్నా చదువుకోకున్నా ఒక అవగాహన ఉంది. వారు ఒక మాట చెప్పడం జరిగింది, సంతోషకరమైన మాట. హామీలు ప్రతి పార్టీ వారు ఇస్తూ ఉంటారు, కానీ హామీలు నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వంలో ఉండే పార్టీది ఉంటుంది తప్ప వేరే ఇతరులు ఉండదని మాకు తెలుసు సార్. మీరు గతసారి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పరంగా మరి 6 సిలిండర్లు కానీ, సన్న రకం బియ్యం కానీ, అదనంగా 2 లక్షల రూపాయలు కానీ మేమందరం ఆశించినాం. మీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశించినాం, కానీ మీరు గెలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాలే కనుక మరో 4 సంవత్సరాలు ఇచ్చిన హామీలు జరిగిందని అనుకుంటున్నామని ఎంత అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారో స్పష్టంగా కనబడదు. ఎందుకు చెప్తా ఉన్నంటే కొద్దిగా అవగాహన లేని వాళ్ళు, రాజ్యాంగం తెలియని వాళ్ళు కొంతమంది పబ్బం సమయాన్ని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో ఒక సామాన్య ప్రజానికం మరి కూరగాయలు అమ్ముకొని జీవితం గడిపే లౌకికం తెలిసిన వ్యక్తి, రాజ్యాంగం పూర్తి స్థాయిలో తెలియకుండా కానీ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో తెలిసిన వ్యక్తులుగా ఈరోజు ఇచ్చిన హామీలు ఎవరు నిలబెట్టుకోవాలి? గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే హామీలు నిజంగానే నిలబెట్టొచ్చనే వారికి ఉన్న పరిజ్ఞానం అందరికీ ఉంటే కార్యక్రమంలో భాగంలోనే ఈరోజు కూడా వారు ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఆ ప్రధానమంత్రి అయినప్పుడే ఈ 6,000 రూపాయల స్కీమ్ వస్తుంది అనే ఒక ఆలోచనకు వచ్చింది. ఈరోజు 6,000 రూపాయల స్కీమ్ అమలు కావాలంటే డాక్టర్ చంద్రశేఖర్ గారిని గెలిపించి ఈ పెద్దపల్లి పార్లమెంటుతో పాటు అత్యధిక సంఖ్యలో దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు సభ్యులను గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనే ఒక గొప్ప నమ్మకం వారు వ్యక్తం చేశారు. ఈరోజు ఇలాంటి సందర్భాల్లో కూడా వారికి నేను నిజంగానే వారి ఉన్న జ్ఞానానికి నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఆశించిన విధంగా మేము కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వంలో మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే కార్యక్రమం చేయవచ్చు అనే ఒక అభిప్రాయంతో నేను ప్రజలందరికీ ఈ నియోజకవర్గానికి సంబంధం ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ 2 లక్షల రూపాయల రైతుకు సంబంధించి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పరంగా జరుగుతూ ఉన్న ఎన్నికల్లో ఆనాడు హామీ ఇచ్చినాం, కానీ ప్రభుత్వం రాలే కనుక ఆ హామీని అమలు చేయలేకపోతాం. ఎందుకంటే ప్రభుత్వం పరంగానే హామీని నిలబెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది కనుక. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరంగా రాహుల్ గాంధీ యావత్ భారతదేశానికి సంబంధించిన రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం అని చెప్పింది. సో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ రైతు సోదరులకు కూడా, అదేవిధంగా మన మంత్రి నియోజకవర్గ రైతు సోదరులకు కూడా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం అమలు చేసే కార్యక్రమం. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మేమిచ్చిన హామీలో ఇది ప్రధానమైన హామీ. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కాబోతా ఉన్న తరుణంలో ఈ 2 ప్రధానమైన హామీలతో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం, కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను మరి మంత్రి గారు నిన్న చెప్పాను, నేను ఒక మాట చెప్తా ఉన్నాను,
స్పష్టతతో అనేక సందర్భాల్లో చెప్పిన, గోదావరి నది జలాలను మన ప్రాంతం, మన జిల్లా, ఇంతకుముందు ఉన్న పాత జిల్లాకు సంబంధించిన నీటి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఇతర జిల్లాలకు తీసుకుపోతే ఎవరికి అభ్యంతరం ఉండదు. మన ముందు ఉన్న గోదావరి నది జలాల్ని ఇక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా వేరే జిల్లాలకు తీసుకుపోతే ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. ఇక్కడ రైతులే భూములు కోల్పోయినరు, ఇక్కడ రైతులే ఇల్లు కోల్పోయినరు, ఇక్కడ రైతులే పర్యావరణానికి సంబంధించిన అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సందర్భంలో నేను ధర్మపురి పోయి కూడా ఇదే విషయం చెప్పిన, మీరు ఈ నది జలాలు వేరే ప్రాంతాలకు తీసుకుపోయే ముందు ఈ ప్రాంత అవసరాలను ప్రధానంగా తీర్చండి అని. అదే స్టాండ్పై మేము అనేక సంవత్సరాలను చెప్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా దామరకుంట దగ్గర లిఫ్ట్ పెడతారా, లేకుంటే ఎక్కడ లిఫ్ట్ పెడతారో ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టుకు సంబంధించి కూడా దాన్ని ఉపయోగపడే విధంగా గోదావరి నది జలాల్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ మొత్తం ప్రతి ఎకరానికి నీరు అందించిన తర్వాత మీరు ఆలోచన చేయమని కూడా ఇప్పుడు కూడా మా డిమాండ్ ఆ విధంగానే ఉంది. అంతే తప్ప ఏదైనా మాట్లాడుతా అన్నప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. ప్రభుత్వంలో వారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, వాళ్ళకే పేరు వస్తుంది, మాకు కాదు. ఆ చేసి కార్యక్రమాన్ని చేయాలని కూడా మేము పదే పదే కోరుతా ఉన్నాం. రైతులు అక్కడ కోరింది కనుక అదే విషయం చెప్పడం జరిగింది.